మట్టి రోడ్డును బాగు చేయాలి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేనటువంటి పరిస్థితి నెలకొందని తక్షణమే సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును బాగు చేసి సమస్యను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అంతే అశోక్ పలువురు గ్రామస్తులు డిమాండ్ చేశారు. శివారుపల్లె మాసిరెడ్డి పల్లె నుంచి మరియు నాగరాజు పల్లెకు ఉన్నటువంటి ఈ మట్టి రోడ్డు పూర్తిగా ధ్వంసమై మరియు గుంతలు గుంతలుగా ఏర్పడి ఈరోజు ప్రయాణికులకు మరియు ప్రజలకు ఇక్కడికి ఈ ప్రాంత బాయిల దగ్గరకు వచ్చేటువంటి రైతులకు తీవ్ర ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా నడవనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఈ మట్టి ట్రిప్పుల కొద్దీ ఇక్కడ గుంతల మీద పోయించారు, వదిలిపెట్టారు. మరి అసలు ఈ బాటసార్లకు ఎంత ఇబ్బందులు అవుతున్నాయి, ప్రజలకు ఎంత ఇబ్బందులు అవుతున్నాయి, ప్రయాణికులతోటి ఈరోజు ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ కాంట్రాక్టర్ ఎవరు వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే ఈ కుప్పలను నేర్పి మరియు రోడ్డును సాపియించే విధంగా చర్యలు చేపట్టాలి. మరియు వర్షాకాలం కావడంతో బురదమయమై ఈరోజు గుంతలమయంగా మారి ప్రయాణికులు బైకులతోటి కింద పడి బురద వెదజల్లినటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనబడతా ఉంది. తక్షణమే ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ప్రయాణికులకు బాటసార్లకు మరియు బాటను సాపియవలసినటువంటి అవసరం ఉందనే సందర్భంగా తెలియజేస్తున్నాం. లేదంటే మేము సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామనే సందర్భంగా